ప్రజాస్వామ్యంలో సామాన్యులకి రాజకీయం అనేది ఓ బ్రహ్మ పదార్థంలా మారింది. అయితే 10 మందిని చంపిన రౌడీ అయినా అయ్యుండాలి, లేదంటే 1000 కోట్లు సంపాదించే బిజినెస్ పర్సన్ అయినా అయ్యుండాలి. ఇవే కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలంటే అర్హతలు. ఇక ఏపీ రాజకీయాల్లో ఈ పోకడ 1983 నుంచి మరీ ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది. 10 మందికి ఉపాధి అవకాశాలు అందించే ఎంటర్ప్రెన్యూర్స్ కి 1000 మందికి సాయం చేసే గుణం ఉంటుందనే సదుద్దేశంతో స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్ని పాలిటిక్స్ లోకి ఆహ్వానించారు. కాలం మారే కొద్దీ ఈ బిజినెస్ మెన్ ప్రతి విషయాన్ని డబ్బుతోనే కొలుస్తుండటం ఆనవాయితీగా మార్చుకున్నారు. మీకెంత మాకెంత అంటూ లెక్కలేయటం మొదలెట్టేశారు. ఇక 1994లో ఈ పారిశ్రామికవేత్తలే తమ అర్ధబలంతో ఎన్టీఆర్ సీఎం సీటుకే ఎసరి పెట్టిన విషయం జగమెరిగిన సత్యమే. ఓ సామాన్యుడు చిన్న వ్యాపారం పెట్టుకుందామని రుణం కోసం బ్యాంకుల దగ్గరికి వెళితే ఆ షూరిటీ ఈ షూరిటీ అంటూ 125 లక్షల ప్రశ్నలేస్తారు. పట్టపగలే చుక్కలు చూపిస్తారు బ్యాంక్ అధికారులు. ఇక ఒక కిస్తీ కట్టడం కాస్త లేటైతే చాలు, ఆస్తుల జప్తుల పేరుతో ఇంటి ముందు టెంట్లు వేసేస్తారు. అదే బడా పారిశ్రామికవేత్త అయితే, అందులోనూ ఆయన గారు పొలిటీషియన్ అయితే, 1000 కోట్లు అప్పణంగా ఒప్పజెప్పేస్తారు. తిరిగి ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో ఆ దేవుడికే తెలియని పరిస్థితి. గట్టిగా ఏమైనా అందామంటే ఈ సదరు పొలిటీషియన్ గారు అధికార పార్టీలో ఏదో పదవి వెలగబెడుతూ ఉంటారు. అసలు ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ ను టచ్ చేసే సీన్ ఉంటుందా? ఉండనే ఉండదు కదా. అందుకే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులు అటు ప్రైవేటు బ్యాంకులు ఎన్పీఎలతో సతమతమవుతున్నాయి. ఏమాత్రం నెట్వర్క్ లేని కంపెనీలకు బ్యాంకులు ఎలా లోనిచ్చాయి? బ్యాంకులను మేనేజ్ చేసేయటం అంత ఈజీనా? ఇలా ప్రతి అంశం రాజకీయాలతో ముడిపడి ఉండడం మన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేంటి? మొన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, పేర్లు వేరేనా, వీరి భాగవతాలు సేమ్ టు సేమ్. సుజనా చౌదరి ఈ పేరు వినగానే టీడీపీ ఎంపీ అనే కంటే బ్యాంకులకు 1000 కోట్లు ఎగేసిన వ్యక్తిగానే జనంలో మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. డబ్బున్నోడిదే రాజ్యం అనే మాట చౌదరి గారిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అక్షరాల 5700 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని పైసా చెల్లించకుండా ఏళ్ల తరబడి దర్జాగా తిరుగుతున్న సుజనా చౌదరి తాజాగా ఈడీ దాడులతో మళ్లీ తెర మీదకు వచ్చారు. ఏపీలో అధికార పార్టీ అండదండలతో నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి హోదాలో ఓ వెలుగు వెలిగిన సుజనా చౌదరి ఆ అప్పు మాట మాత్రం కల్లో కూడా ఎత్తే సాహసం చేయరు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. అంతా సవ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా మా హవానే నడవాలంటే కష్టం కదా. 4 ఏళ్ల పాటు ఎన్డీఏ భాగస్వామిగా చెట్టపట్టాలేసుకుని తిరిగిన నాళ్లు, అటు టీడీపీ ప్రభుత్వానికి ఇటు బిజినెస్ మెన్ టర్న్ పొలిటీషియన్స్ గానీ వచ్చిన ఇబ్బందిమీ లేకుండా సాఫీగా సాగిపోయింది. ఇలాగే బీజేపీతో దోస్తి కొనసాగిస్తే ఏపీలో డిపాజిట్ కూడా రాదనుకున్నారా ఏమో. బాబు గారు టైం చూసి బీజేపీతో కటిఫ్ చెప్పేసి సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. దీంతో కేంద్రంతో మిత్రత్వం కొనసాగినంత కాలం కూల్ గా సాగిన ఈ జర్నీ కాస్త పక్కకు జరిగేసరికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎటొచ్చి బ్యాంకుల్ని మోసం చేసిన బడా నాయకులు, అక్రమాస్తులు కూడబెట్టిన బిజినెస్ మెన్ పైనే ఈ గురంతా. ఇందులో తప్పేముంది? మిత్రధర్మంలో చూసి చూడనట్లున్నంత మాత్రాన అందరూ నిఖార్సైన మనుషులైపోరు. పాపం పండే టైం ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా. హైదరాబాద్ ఢిల్లీలోని తమ కార్యాలయాలు, తన తండ్రి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గగ్గోలెత్తిపోతున్నారు. చేయరా మరి, మాజీ మంత్రి గారేమైనా సత్యశీలురా? తాను 2010 అనంతరం తన కార్యాలయాలకు ఎప్పుడు వెళ్లలేదని, తన రాజకీయ జీవితం ప్రారంభం కాగానే వ్యాపారాలపై దృష్టి పెట్టలేదని చెప్పుకొస్తున్నారు సుజనా చౌదరి. తన పేరు మీద ఉన్న కంపెనీలు ఎలాంటి తప్పులు ఫ్రాడ్ చేయలేదంటున్నారు కూడా. బ్యాంక్ 23వ తేదీ ఫ్రైడే రాత్రి వచ్చి 24 శనివారానికల్లా 5700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ అని అన్నారు. సుమారుగా 20 లొకేషన్స్ లో ప్లాంట్లు ఉన్నాయి. ఒక టైంలో మాకు డైరెక్ట్ ఇండైరెక్ట్ వర్క్ ఫోర్స్ 8-9 వేల మంది ఉండేవారు. అయితే నష్టాలు ఎందుకు వచ్చినాయి, లాభాలు ఎందుకు రావట్లేదు కంటిన్యూస్గా ఉంటే బ్యాలెన్స్ షీట్లు ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంటుంది. ప్రతి ఒకే ఏకంగా ఓన్లీ పీ అకౌంట్ అనేది ఎప్పుడు ఉండదు. సో ఇప్పుడు అది వస్తే రీసెంట్గా ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ 125 వేల కోట్లు ఏమైంది, మరి ఎందుకు పడిపోయింది? దానికి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వెళ్ళారా? అది ఫ్రాడ్ అంటామా? అయితే సెయిలు, వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇవన్నీ కూడా లాసెస్లోకి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి? ఇప్పుడు పవర్ సెక్టర్ సుమారు 250 లక్షల కోట్ల పవర్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఇవే ఉన్నాయి. ఏదైనప్పటికీ కంపెనీ అన్నాక అది పెట్టిన పర్పస్ ఏమిటి? 120 కంపెనీలు ఉన్నాయి, 120 కంపెనీలు ఎందుకు ఉన్నాయి, ఏమిటి చూసుకోవాలి కదా. కన్సల్టెంట్ ఎవరు, ఏమిటి, ఎందుకు వచ్చినాయండి? 120 కాదండి, 1200 కంపెనీలు పెట్టకూడదని ఎక్కడ రూల్ లేదే. షెల్ కంపెనీ అంటే ఏంటి అసలు, నాకేం సంబంధం? నేను 2010 తర్వాత లేను, 2010 అంతకుముందు నేను ప్రమోట్ చేసిన కంపెనీలు ఏమిటనేది నాకు
నా బాధ్యత నాకు తెలుసు. మరి ఏ తప్పు చేయనప్పుడు సోదాలు చేస్తే భయం ఎందుకనేది సామాన్య జనానికి అర్థం కాని భేదాల ప్రశ్న. మీరు నిష్కళంకులే అయితే ఈడీలకు ఐటీలకు బెదరడం దేనికి? 120 కాదు 1200 కంపెనీలు పెట్టుకుంటానని మీడియా మీద మేకపోతు గాంభర్యాలు చూపించడం దేనికని విపక్షాలు సైతం విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు మద్దతుతోనే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. 100 డొల్ల కంపెనీలు సృష్టించి బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయల సంపదను కొల్లగొట్టారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీకి 2009-2014 ఎన్నికలకైన ఖర్చు మొత్తం సుజనా చౌదరి నుంచే వచ్చిందనేది వైసీపీ నేతల ఆరోపణ. అమాయక ప్రజలు దాచుకున్న డబ్బును చంద్రబాబు అండ్ కో దోచుకుని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య అంటున్నారు. అటువంటి వ్యక్తులను వీ షుడ్ సోషలీ బైకాట్. ఏ విధంగా అండి వాడు గౌరవంగా తిరుగుతాడు మనుషులను? ఇంత వేల మంది లక్షల మంది కష్టపడి సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంకుల్లో డబ్బులంతా తీసుకొని వీడు 6 ఇంపు కాస్ట్లీ వెహికల్స్ పెట్టుకోవటము, 20 కోట్ల బాడీగలు వచ్చే మాల్స్ కట్టడము, ఏ విధంగా వాడిని పర్మిట్ చేస్తారు? కాబట్టి మేము డిమాండ్ ఈ షుడ్ బి రిమూవ్డ్ యాజ్ రాజ్యసభ మెంబర్. మోస్ట్ ఈజియస్ట్ థింగ్ ఈజ్ ద పార్టీ ఇట్సెల్ఫ్, లెట్ చంద్రబాబు నాయుడు రిమూవ్ హిమ్ యాజ్ రాజ్యసభ మెంబర్. ఆస్క్ హిమ్ టు రిజైన్. మీ పార్టీలో అంతా ఎకనామిక్ అఫెండర్స్, గూండాస్ తయారైపోయినారు. అండ్ యూ అండ్ యువర్ సెల్ఫ్, యువర్ సన్ యాజ్ క్రియేటింగ్ మాన్స్టర్స్ ఇన్ ద సొసైటీ. ఇసుక దొంగతనం చేసి కోట్లు సంపాదించడం, మట్టి అమ్మిది కోట్లు సంపాదించడం, టెండర్లు మార్చేసి కోట్లు సంపాదించడం, లెజిటిమేట్గా వేసినటువంటి అప్లికేషన్స్ను పక్కన బారి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోవటం. అయితే చంద్రబాబు నాయుడుకి నిజంగా ధైర్యం ఉంటే లెట్ దెర్ బి అన్ ఎంక్వైరీ బై ఇండిపెండెంట్ ఏజెన్సీ అబౌట్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది ఎస్టిమేట్స్ ఇన్ కాంట్రాక్ట్స్ చేయమనండి. మరోవైపు ఈడీ దాడులు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జనసేన నాయకులు అంటున్నారు. డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయలు దండుకున్న సుజనా చౌదరి సోదాలపై కోర్టుకు వెళ్తానటం విడ్డూరంగా ఉందని వారు అంటున్నారు. మరి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసి 2 రాజ్యసభ సభ్యత్వం ఉండి కొనసాగించి మరి ఈరోజు రాష్ట్రంలో ప్రధాన పార్టీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వచ్చిన ఒక నాయకుడి మీద, ఈ గ్రూప్ మీద గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం, రాష్ట్రానికే అవమానకరం. ఈరోజు రాజకీయ నాయకులు అంటే ప్రజల కోసం నిలబడి ప్రజల బాగోగులు ఆలోచించి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళ కన్నా ఇట్లా వ్యాపార దృక్పథంతో బ్యాంకులను దోచుకొని లేకపోతే కాంట్రాక్టుల్లో అడ్డదిడ్డంగా సంపాదించి మరి వచ్చి ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లను డబ్బులు కొని మరి రాజకీయాల్లో రాణించి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఆర్థిక నేరాలు ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు ఇదే విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. ఈడీ చేసిన సోదాలపై చట్టపరంగా వెళ్తారని సుజనా చెప్పడం కొసమెరుపు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నామని, 2009 ఎన్నికల తర్వాతే తనపై ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే చట్టపరంగా ఎదుర్కొంటారని కూడా ధీమాగా చెప్తున్నారు. తన ఆస్తుల విలువ అప్పుల కంటే ఎక్కువగానే ఉందని చెప్పిన సుజన అప్పు ఎప్పుడు తీరుస్తారో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. సరే ఏదేమైనా మాజీ మంత్రి గారు చట్టం తన పని తాను చేసుకెళ్తోంది అనే విషయాన్ని మాత్రం మీరు కాస్త గుర్తించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఉచిత సలహా అందిస్తున్నారు.